సుకేష్ చంద్రశేఖర్ తాజాగా 5 పేజీల లేఖ విడుదల చేశాడు. కవిత ఫోన్ నంబర్లు ఉన్న స్క్రీన్ షాట్ ను తాజాగా విడుదల చేశాడు సుకేష్. తిహార్ క్లబ్ కు వస్తున్నారని కవిత కేజ్రీవాల్ ను స్వాగతించాడు. కేజ్రీవాల్ ఆ తర్వాత నీవంతే అంటూ హెచ్చరించాడు. అతి త్వరలోనే కేజ్రీవాల్ తో జరిపిన చాట్స్ విడుదల చేస్తానని అన్నాడు సుకేష్. ట్విట్టర్ల ద్వారా సమాధానాలు ఇవ్వవద్దని, ఇవన్నీ పాత ట్రిక్కులు, ఇవేవి పనిచేయవని అన్నాడు సుకేష్. తనని దొంగ ఆర్థిక నేరగాడని అంటూ నన్ను విమర్శించారు. కానీ మీరు కూడా అందులో భాగస్వాములే అని అన్నాడు. ధైర్యం ఉంటే సరైన రీతిలో సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలని కవితకు సవాల్ విసిరాడు. కవితను కవితక్క అని సంబోధించానన్న సుకేష్ ఆమె పెద్ద అక్కగా భావించానని చెప్పాడు. కానీ దేశం ప్రజా ప్రయోజనాల రీత్యా సత్యం మాట్లాడాలని కామెంట్ చేశాడు సుకేష్. సుకేష్ చంద్రశేఖర్ తాజాగా విడుదల చేసిన 5 పేజీల లేఖకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఇప్పుడు విడుదల చేసిన లేఖల ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు సుకేష్? ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాడు. ఇందులో ఏమైతే చేశామో అంతా కూడా మనందరం కూడా భాగస్వాములమే, అందరికీ పాపం ఉంది. అయితే నన్నొక్కనే గజదొంగగా అదేవిధంగా ఆర్థిక నేరగాడుగా సంబోధించడం, ఇదేమీ లేదంటూ కూడా కేవలం తేలిగ్గా కొట్టేయటం, ఆ సుకేష్ చంద్రతో తమకేమీ సంబంధం లేదని చెప్పడం అన్నది తనకు అభ్యంతరము, అదేవిధంగా ఆవేదన కలిగిస్తున్న అంశాన్ని తన లేఖలో తన వ్యక్తం చేసినటువంటి మాటల ద్వారా వ్యక్తమవుతుంది. ప్రధానంగా కవిత అక్క అంటూ సంబోధించాను, ఆమె నన్ను నేను పెద్దక్కగా భావించాను అని గౌరవిస్తూనే, అయితే ధైర్యం ఉంటే ప్రజా ప్రయోజనాలు ఇచ్చా, సమాజానికి సమాజ ప్రయోజనాలు ఇచ్చా, సత్యం పలకాలి, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సత్యంగా ఎదుర్కొని దానికి ధైర్యంగా ఉండాలన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కవితక్క పేరుతో తాను తన మొబైల్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి పేర్లు కవితక్కయే అని ఎలా మనం నిర్ధారించగలమని చెప్పి కొంతమంది ప్రశ్నించారు. అవి ఎవరి పేర్లైనా చెప్పి కవితక్క అని పేరు కూడా పెట్టుకోవచ్చు కదా అన్న అంశాన్ని, ఆ సందేహాలను అనుమానాలను నివృత్తి చేస్తూ ఆ నెంబర్ను కూడా ఆ చాట్లో ఆమె నెంబర్ను కూడా స్క్రీన్ షాట్ తీసి పంపించడం జరిగింది. అదేవిధంగా సత్యేంద్ర జైన్తో ఏ రకంగా ఈ 15 కేజీల నెయ్యి అంటూ 15 కోట్ల రూపాయల యొక్క ఈ అక్రమ నగదు రవాణా చేస్తున్న సందర్భంలో ప్రస్తావించినటువంటి నెంబర్ కూడా అది సత్యేంద్ర జైన్ వ్యక్తిగత నెంబర్ అన్న అంశాన్ని కూడా తన లేఖలో పేర్కొనడం జరిగింది. 8 అంశాలకు ఒక్కొక్క అంశానికి సంబంధించి కవిత కేజ్రీవాల్ వ్యక్తం చేసినటువంటి అనుమానాలు, సందేహాలు, ప్రశ్నలకు చాలా వివరంగా సమాధానమిస్తూ లిఖితపూర్వకంగా అంటే తన సదస్థూరితోనే లేఖను కూడా వ్రాయటం జరిగింది. ఆ 5 పేజీలో అనేక అంశాలను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేజ్రీవాల్ అయితే ఇక నెక్స్ట్ నీవంతే కాసుకో అన్నట్టుగా కూడా కేజ్రీవాల్కు సవాల్ విసరడం జరిగింది. అయితే కవితకు కూడా ఒక సవాల్ విసిరారు, ధైర్యం ఉంటే ఈ సిబిఐ ఈడీ చేసే విచారణను ఎదుర్కోవాలి, ధైర్యంగా నిజాయితీగా ఉన్న విషయాన్ని చెప్పాలన్న అంశాన్ని కూడా కవితకు సవాల్ చేయడం జరిగింది. తీహార్ క్లబ్కు స్వాగతిస్తూ కూడా ఆయన కవితను కేజ్రీవాల్ సంబోధిస్తూ కూడా తన లేఖలో ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా తనను ఎవరో రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారు, తాను చెప్పే మాటలన్నీ ఎవరో రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నారన్న అంశాన్ని కూడా ఖండిస్తూ, తాను ఖచ్చితంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అంశాన్ని కూడా చాలా గట్టిగా గడి చెప్పడం జరిగింది. తన గుండెల్లో ఉన్నటువంటి భారాన్ని అదేవిధంగా దించుకోవడంతో సహా నిజాయితీగా నిర్దోషిగా బయటకు రావాలన్న అంశాన్ని కూడా తన లేఖలో పేర్కొనడం జరిగింది. తన ముందున్నటువంటి కర్తవ్యం ఉన్న విషయాల్ని వాస్తవాలని ఒప్పుకొని సత్యాన్ని చెప్పి ఆ రకంగా తాను నిర్దోషిగా బయటపడాలని అనుకుంటున్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే కేజ్రీవాల్ను కూడా చాలా సర్కాస్టిక్గా చాలా వ్యంగ్యంగా విమర్శిస్తూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ ట్విట్టర్ల ద్వారా తనకే సంబంధం లేదు అంటూ తనను విమర్శిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా పాత ట్రిక్కులు, ఇవన్నీ ఏమి పనిచేయవు, వాస్తవం చెప్పాలి అన్న అంశాన్ని కూడా కేజ్రీవాల్కి చెప్పడం జరిగింది. దాంతోపాటు కేజ్రీవాల్ను కూడా ధైర్యం ఉంటే నిజాయితీగా ఒప్పుకోవాలి, మనందరం కూడా ఈ చేసినటువంటి ఈ నేరంలో భాగస్వాములు అన్న అంశాన్ని కూడా ఒప్పుకోవాలి, నిజాయితీగా ముందుకు రావాలి, దేశం ప్రజా ప్రయోజనాలు సమాజహితం ఇవన్నీ కూడా ముఖ్యం, వీటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా 5 పేజీల్లో 8 అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనుమానాలు వీటన్నిటి కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా తన సమాధానం చెప్పడం జరిగింది. ఇది కేవలం తనకు తెలుగు భాష ఎలా మాట్లాడుతున్నాడు సుకేష్ అని కూడా అనుమానం వ్యక్తం చేశారు. తెలుగు భాష నా మాతృభాష, మా తండ్రి తెలుగువాడు, మా తల్లి తమిళం అన్నట్టు తమిళ తెలుగు భాషలు రెండు కూడా తన మాతృభాషలన్న అంశాన్ని కూడా తన లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఈ రకంగా అనేక అంశాలకు సంబంధించి చెప్పడమే కాకుండా ఇప్పటి వరకు కేవలం 700 మొత్తం 733
చాట్లు ఉన్నాయని దాంట్లో కేవలం ట్రైలర్ గా రెండు మాత్రమే ఇప్పటివరకు విడుదల చేశారని అతి త్వరలోనే కేజ్రీవాల్కు సంబంధించి కేజ్రీవాల్ తనతో చేసినటువంటి సంభాషణలు చాట్లకు సంబంధించి అతి త్వరలోనే లేఖను విడుదల చేయబోతున్నారు అంశాన్ని కూడా చెప్పడం జరిగింది దీంట్లో ఫోటోలతో సహా వీడియో చాట్లతో సహా వీడియోలు కూడా ఉన్నాయన్న అంశాన్ని కూడా తన లేఖలో ప్రస్తావించడం జరిగింది ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే కేజ్రీవాల్కు కవిత కూడా ఒక సవాల్ విసరడం జరిగింది న్యాయబద్ధంగా సమ్మతంగా చట్టబద్ధంగా ఉన్న విషయాన్ని ఒప్పుకోవాలి నిజాయితీగా ముందుకు రావాలి ఈడీ సిబిఐ చేసే విచారణకు అందరూ కూడా సహకరించాలి ధైర్యం దమ్ము ఉంటే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది కేవలం దమ్ము అన్న విషయాన్ని కూడా తన లేఖలో చెప్పడం జరిగింది ధైర్యం మీరు ఎలాంటి భయపడినట్లయితే ఈ రకంగా ధైర్యాన్ని కూడా ప్రదర్శించాలి నిజాయితీగా ఈ విషయాలను ఒప్పుకోవాలన్న అంశాన్ని కూడా తన లేఖలో ప్రస్తావించడం జరిగింది ఇక కేజ్రీవాల్ మాత్రం అతి త్వరలోనే కేజ్రీవాల్ తో తాను చేసినటువంటి సంభాషణలు వీటన్నిటిని కూడా విడుదల చేస్తానన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది ఒకానొక సందర్భంలో కేజ్రీవాల్ తో కూడా కేజ్రీవాల్ ను ఉద్దేశించి మాట్లాడుతూ కేజ్రీవాల్ యొక్క చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ నేనేంటో మీకు తెలుసు అన్న అంశాన్ని కూడా హెచ్చరిక స్వరాన్ని కూడా ప్రకటించడం జరిగింది తన లేఖలో ప్రస్తావించడం జరిగింది ఈ రకంగా 8 అంశాలకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి కవితకు సంబంధించి సుకేష్ చంద్రశేఖర్ ఆర్థిక నేరగాడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్ తన లేఖలో ప్రస్తావించడం జరిగింది ఈ 5 పేజీల లేఖను స్వదస్తిరితో రాయడం కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం రైట్ ప్రసాద్ థాంక్యూ